77వ రోజుల నిరాహార దీక్ష సందర్భంగా ముఖ్యంగా ఈ రోజు ప్రపంచ వినికిడి దినోత్సవం అండి. ప్రపంచ వినికిడి దినోత్సవం రోజు మా ముఖ్యమంత్రి గారికి వినబడట్లేదు. మేము 77 రోజుల నుంచి మేము నిరాహార దీక్షలు, జల దీక్షలు, రోడ్డున పడి ఆర్తనాదాలు పెడుతుంటే, రాజధాని రైతులు, రాష్ట్ర ప్రజలు ఆర్తనాదాలు చేస్తుంటే ఈ ముఖ్యమంత్రి గారికి వినబడట్లేదు. అందుకోసం వినికిడి దినోత్సవం సందర్భంగా మేము ఈరోజు జల దీక్ష చేపట్టాం. రాజధాని గ్రామమైన రాయపూడి గ్రామంలో కృష్ణానదిలోకి వచ్చి జలదీక్ష చేపట్టాం. మేము నిరసనగా ఈ వినికిడి దినోత్సవం రోజు మన ముఖ్యమంత్రి గారికి వినికిడి టెస్ట్ చేయాల్సిన అవసరం ఉందేమో అని మాకు అనిపిస్తుంది. మేము ప్రభుత్వంలో ఉన్న IAS IPS అధికారులకి, ప్రభుత్వ చీఫ్కి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. అయ్యా, ఈ వినికిడి దినోత్సవం రోజు మన ముఖ్యమంత్రి గారికి వినికిడి లోపం ఏమైనా ఉందేమో ఒకసారి ముఖ్యమంత్రి గారిని వినికిడి లోపం ఉంటే చూపించుకోమని మేము వినతి పత్రం ముఖ్యమంత్రి గారిని వినతిగా విన్నవించుకుంటున్నాం. ఇన్ని రోజుల నుంచి మేము జల దీక్షలు, నిరాహార దీక్షలు చేస్తున్నాం, మరి ఎందుకు వినపడట్లేదు ఆయనకి? మాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడున్న రైతులు కాదా? రాష్ట్రంలో ఉన్న రైతులు ఎంత కష్టపడుతుంది, ఆ రైతుల గొల మీకు వినపడట్లేదా? మహాతల్లు ఎంతమంది మహిళలు ఏడుస్తుంటే ఆర్తనాదాలు మీకు వినపడట్లేదా అని ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తున్నామండి. జై అమరావతి, జై జై అమరావతి. మీ భూముల్ని సెంటు చొప్పున పేదలకు పంచిపెడుతున్నారు కదా, దీనిపైన మీరేం చెప్తారు? భూముల్ని పేదలకు పంచిపెట్టడం మేము తప్పు కాదండి. భూముల్ని ప్రజల్ని పంచిపెట్టచ్చు. కానీ రాష్ట్ర రాజధాని, ఆంధ్రప్రదేశ్ ఏకైక రాష్ట్ర రాజధాని, ప్రపంచ స్థాయి నగరం నిర్మిస్తారని గత ప్రభుత్వానికి మేము భూములు ఇచ్చాం. ఆ ప్రపంచ స్థాయి నగరం నిర్మించి ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఏకైక రాజధాని అమరావతిగా ప్రకటించి భూములు పేదలకు ఇవ్వమనండి, రాష్ట్రంలో ప్రజలకు ఇవ్వమనండి. 1 సెంటు కాదు, ఒక్కొక్క పేద రైతుకి, ఒక్కొక్క పేద ప్రజలకి, ఒక్కొక్కరికి 3 సెంట్లు ఇవ్వమనండి భూములు. మేము వద్దనం. కానీ ఏకైక రాష్ట్ర రాజధాని అమరావతిని ఒప్పుకున్న తర్వాత మేము భూములు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం, అమరావతి డెవలప్మెంట్ కోసం మేము భూములు ఇచ్చాం. మేము ఇచ్చిన భూముల్ని వినియోగించుకొని రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఇచ్చాం. కానీ మీరు ఇది అమరావతి పాడు పెట్టి ఇక్కడ పిచ్చి చెట్లు మొలిపించి మీరు ఇష్టం వచ్చినట్టు మీ కార్యకర్తలకి ఇక్కడ భూములు పంచిస్తానంటే మేము ఊరుకోము, మేము సహించము. జై అమరావతి, జై జయ.